जय श्री राम। वेलकम टू हेल्दी टेक लाइफ। सब्सक्राइब चेयगलरनि भाविस्तुन्नानु। एनी फीवर की मामूलु करोना फीवर अयिना नार्मल फीवर अयिना मनमु मल्टी विटामिन्स 20 डेस वरकु वेसुकोवालंडि। वेसुकुंटे मनकु కొంచెం స్ట్రెంగ్త్ఫుల్గా ఫీల్ అవుతాము, ప్లస్ మనం వచ్చిన ఫీవర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. దానికి మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఏం వాడతారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ది షెల్కాల్ 500 mg. షెల్కాల్ లోపల విటమిన్ డి ఉంటుంది, అట్లనే కాల్షియం కూడా ఉంటుంది. జింకోవిట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, విటమిన్ D3, ఇది సాషే అండి, వీక్లీ వన్స్. విటమిన్ సి, ఇది 500 mg చూయబుల్ ట్యాబ్లెట్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1000 mg విటమిన్ సి వేసుకోవాలి. సో మనము ఇన్ని యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కంపల్సరీ మనము డాక్టర్ పాండాప్రోజాల్ ట్యాబ్లెట్, అది యాండాసిడ్ ట్యాబ్లెట్, మనము ప్యాండి వాడుకోవచ్చు. కంపల్సరీ మనము ఒక యాండాసిడ్ ట్యాబ్లెట్ అయితే వాడాలి. అదర్ సిమ్టమ్స్ లైక్ డ్రై కాఫ్ ఉందనుకోండి, ఆస్కార్ ఎల్డీ వాడచ్చు. డయేరియా, లూజ్ మోషన్స్ ఉంటే లోమాంటిల్ ట్యాబ్లెట్ ఒకటి డైలీ వన్ వేసుకోవచ్చు. వామిటింగ్ సెన్సేషన్ ఉండి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటే ఓమికైన్ ట్యాబ్లెట్ అని ఉంటుంది, ఓమికైన్ వాడండి. స్లీప్, మనకి ఇంత టెన్షన్లో మనము ఆ ఫీవర్ని బేర్ చేయడానికి మనం మెంటల్ టెన్షన్గా చాలా అలసిపోయి ఉంటాం. ఆ టైంలో మనకు నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. దానికోసం రెస్టిల్ 0.5 mg అన్నది వేసుకోవాలి. మౌత్ అల్సర్, ఇప్పుడు మనం ఇన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనము నోరు అన్నది రియాక్షన్కి గురవుతుంది. దానికి మొత్తం రెడ్గా అయిపోయి నోట్లో గుర్పులు కూడా అవుతాయి. దానికి క్యాండిడ్ మౌత్ పెయింట్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుంది, అది వాడుకోండి. వీటితో పాటు మనము సైడ్కి మన ఇంట్లో ఎసెన్షియల్ కిట్ మాత్రం అన్నీ ఉంచుకోవాలి. అట్లాంటి ఎసెన్షియల్ హెల్దీ కిట్ ఏంటిదన్న చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ అది పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మన పల్స్ ఎంత ఉంది ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటాను. ఆఫ్టర్ ఫీవర్ 102, 103 తర్వాత రెగ్యులర్గా ఒక డైలీ 3-4 times పల్స్ చెక్ చేసుకుండాలి. పల్స్ అన్నది 95 కంటే తగ్గకుండా చూసుకుంటే, తగ్గితే హాస్పిటల్కి వెళ్ళాలి. 95 to 100 ఉండాలి, మధ్యలో ఉండాలి. స్పైరోమీటర్, ఇది స్పైరోమీటర్ మన లంగ్స్ యాక్టివ్గా ఉండడానికి, ఎంతో ఏది ఎక్సర్సైజ్ చేస్తే మనకు లంగ్స్ ఎంతో యాక్టివ్గా ఉంటాయి. స్టీమ్ వేపర్ అదే మనము వాటర్లో అమృతాంజనం కానీ లేకుంటే క్యాప్సిల్స్ అవుతాయి, గ్రీన్ కలర్ క్యాప్సిల్స్, అది వేసుకొని ఒక 6 to 7 times డైలీ మనం వేపర్ స్ట్రీమ్ పట్టుకుంటే మనకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ స్ట్రీమ్ వేపర్. ఇది కంపల్సరీ వాడాలి. థర్మామీటర్, ఇంట్లో ఖచ్చితంగా 2 thermometers మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఒక దాంట్లో తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇంకోటైనా కరెక్ట్ చెప్తుంది. నెబులైజర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాస్ట్ వచ్చేసి 3000 rupees ఉంటుంది. దీంట్లో ఏం వాడతారో నేను డీటెయిల్గా తర్వాత, బుడోకాట్ కంపల్సరీ ఇది వాడాలి, ఇది కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో. సోడియం హైపోక్లోరైడ్, ఇది లిక్విడ్ అండి. 5 liters మనం క్యాన్ తెచ్చుకుంటే మనము హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఇల్లును మొత్తం శానిటైజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. N95 mask, జనరల్గా మన ఇంట్లో పక్కోళ్ళకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి N95 mask ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇది షార్ట్గా మనకు వీడియో అండి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో లెంగ్తీ వీడియో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది దయచేసి చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.